కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయ్యాక కూడా పిల్లలు కావాలంటే సో ఎవరికైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఆల్రెడీ జరిగి ఉండి మళ్ళీ వాళ్ళకి పిల్లలు కావాలి అనుకుంటే కనుక మనకి ట్యూబెక్టమీ ద్వారా కనుక వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అయి ఉంటే మనం ట్యూబల్ రీకనలైజేషన్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు పేషెంట్కి. మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్లో ఏం చేస్తారంటే ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే ఆ స్పెర్మ్ ఎగ్ మీట్ అయ్యే ఛాన్స్ ఉండదు, సో ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో దీన్ని మనం రింగ్ అంటాం, ఫెలోప్ రింగ్స్. లేకపోతే కొంతమంది బర్న్ చేస్తారు, బైపోలర్ కరెంట్ ఉంటుంది దాన్ని బర్న్ చేసి కట్ చేస్తారు. దాని తర్వాత డ్యామేజ్ అనేది ఎక్కువ లేకపోతే ట్యూబ్కి మంచి లెంతే ఉంటే మనం దాన్ని లాప్రోస్కోపిక్ రీకనలైజేషన్ కానీ లేకపోతే ఓపెన్ పద్ధతిలో కానీ చేసి చెయ్యొచ్చు. ఆ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే మనం ఒకవేళ వాళ్ళకి రింగ్ వేసి ఉంటే ఆ రింగ్ తీసేసి ఎడ్జెస్ అనేవి ఫ్రెష్ చేసి మళ్ళీ ఆ ట్యూబ్ని అనేది కలపడానికి చూస్తాం. 3 ప్లేసెస్లో కుట్లేస్తాము, వేసి మళ్ళీ డై పాస్ చేసి చూస్తాము. సో దానివల్ల ఆ డై అనుక పాస్ అయితే కనుక మన ట్యూబల్ రీకనలైజేషన్ సక్సెస్ అయినట్టు. కానీ ఏంటంటే ఈ ప్రొసీజర్తో వచ్చే రిస్క్స్ కూడా ఉంటాయి మనకి. మనం ఏదైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది విని ఉంటే మనం, అంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో వస్తుంది. సో ఈ ట్యూబల్ రీకనలైజేషన్ ప్రొసీజర్కి వెళ్ళిన వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి మామూలు జనాల కన్నా. సో ఆ రిస్క్ అనేది కూడా మనం అర్థం చేసుకుని, ప్లస్ ఫెయిల్యూర్ రేట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది రీకనలైజేషన్ ప్రొసీజర్కి, అది కూడా మనం అర్థం చేసుకుని డెఫినెట్గా మనం ఒక ఆప్షన్ కింద ట్రై చేయాలంటే తప్పనిసరిగా చేయొచ్చు. లాప్రోస్కోపీ పద్ధతిలో కానీ ఓపెన్ పద్ధతిలో కానీ మనం ఇది చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని చూడొచ్చు. సో సక్సెస్ అయిన వాళ్ళని కూడా మనం బాగానే చూసాము, అదేవిధంగా ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళని పేషెంట్స్ కూడా మనం చూసాము ప్రాక్టీస్లో. సో పేషెంట్స్కి ముందే మనం కౌన్సిలింగ్ చేసుకుని అడ్వాంటేజెస్ ఏముంటాయి, రిస్క్స్ ఏముంటాయో చెప్పుకుని ఈ పద్ధతి అనేది మనం ఫాలో అవ్వచ్చు.